ఇక సర్వేల కాలం వస్తుంది పంచాయతీల విషయంలో కనిపెట్టడం కష్టం ఎందుకంటే సర్పంచ్లు ఇవి కొన్ని ఎంత సర్వేలు చేసినా స్థానికంగా పల్లె ప్రాంతంలో ఉండేటువంటి లోకల్ స్నేహాలు లోకల్ బంధుత్వాలు అట్లాగే రెబల్స్ ఇంకోటి ఒక ఓటు తేడాతో ఓడిపోయేవాళ్ళు రెండు ఓట్ల తేడాతో గెలిచేటువంటి వాళ్ళు టాస్ మీద గెలిచేవాళ్ళు ఇవన్నీ ఉంటారు కాబట్టి ఎంత సర్వే చేసినా అక్కడ కష్టం కానీ మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకు వచ్చేటప్పటికి అవకాశం ఉంటుంది జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా కష్టమే బట్ జెడ్పీటీసీ ఎంపీటీసీలు దీంతో పోల్చుకుంటే పల్లె ప్రాంతంతో పోల్చుకుంటే బెటర్ కానీ అవి కూడా పల్లెల్లో భాగమే కాబట్టి కొంతవరకు మొత్తం పల్లెల మెదడుని ఒక అబ్జార్బ్ చేసుకోవడం అనేది కష్టం కాబట్టి అక్కడ కొంతవరకు సర్వే సంస్థలు ఫెయిల్ అవుతున్నా పట్టణాలలో మాత్రం సక్సెస్ అవుతూ వచ్చారు వాళ్ళు పట్టణాలు నగరాలలో ఇప్పుడు ప్రస్తుతం నేను విన్నటువంటి దాదాపు నాలుగు సంస్థలు సర్వేలు చేస్తూ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో నగరపు ఓటర్ నాడేంటి పట్టణ ఓటర్ నాడేంటి అన్నటువంటి ఈ నాలుగు సంస్థలు గతంలో హైదరాబాద్ ఎలక్షన్స్కి సర్వేలు చేసినాయి అలాగే అంతకుముందు మున్సిపల్ ఎలక్షన్స్కి కూడా సర్వేలు చేసినాయి వీటిట్లో హైదరాబాదులో ఫెయిల్ అయ్యారు మిగతా మున్సిపల్ ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫెయి సక్సెస్ అయ్యారు తెలంగాణలో అదే సందర్భంలో ఆంధ్రాలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు దాదాపుగా ఈ నాలుగు సంస్థలు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మంది ఓటర్లని అంటే ఒక్కొక్క ఊర్లో కార్పొరేషన్ లెవెల్లో వెయ్యి నుంచి ఐదు వేల మంది ఓటర్లని టచ్ చేస్తూ ఉన్నారు రానున్న వారం పది రోజుల్లో దీనికి సంబంధించినటువంటి లెక్కలు బయటకు వస్తాయి ఎలా ఉంటుంది నిజంగా నగరపు ఓటర్ నాడిని పట్ పట్టణపు ఓటర్కి సంబంధించినటువంటి ప్లానింగ్ని కనిపెట్టగలరా లేదా అన్నది చూద్దాం